హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు షార్ట్ అండ్ ప్లాంట్స్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, వినాయక చవితికి వినాయకుని వెనుక బ్యాక్గ్రౌండ్ ఒక 4-5 టైప్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. నీట్గా అందంగా కనిపించాలి, అందుకని మన వినాయకుడు వెనుక బ్యాక్గ్రౌండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. కార్డ్బోర్డ్ రౌండ్గా కట్ చేసి గోల్డ్ ఫాయిల్ అంటించాను. ఇప్పుడు మామిడాకులు తీసుకుంటున్నాను. ఇది ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. మనకి సమోసా మడత టైప్ వస్తుంది. అలా అయితే మనకి తక్కువ ఆకులు పడతాయి, నీట్గా డెకరేషన్ కూడా నీట్గా ఉంటుంది. ఈ కాడ ఉంచుకోండి, లేదు అంటే మనకి జరిగిపోయి ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇట్లా దానిపైన డబుల్ సైడ్ టేపు, సెల్లో టేపు డబుల్ సైడ్ది అంటించి దానిపైన ఫ్లవర్ స్టిక్ చేస్తున్నాను. అలా అయితే గట్టిగా ఉండిపోతుంది, లేదు అంటే సూది దారం పెట్టి కుట్టుకున్నా ఓకే. ఇలా ఫోల్డ్ చేసుకోండి అన్నీ. ఇలా అన్నీ రెడీ అయిపోయాక మనం ఇట్లా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రౌండ్ షేప్లో కార్డ్బోర్డ్ తయారు చేసాం కదా, అందులో డబుల్ సైడ్ టేపర్తో నీట్గా స్టిక్ చేసేయండి.